एबीसी न्यूज़ की स्वागत है मुंदुगा मुख्य अंशालु అధికారంలోకి రానున్నది టీడీపీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించండి ట్రస్ట్ నిర్వాహకులు బాలాజీ ఫిజిక్స్ టీచర్ గా జిల్లా కలెక్టర్ మాధవీలత విద్యార్థుల్లో 10వ తరగతి బోధన పటిమ పరిశీలన మూడున్నరేడుగా జగన్ ఎలుబడిలో రాష్ట్ర ప్రజలు కష్టాల్లోనే మగ్గుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం 44వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు టీడీపీ బీసీ సాధికార సమితి సెట్టిబాలజ విభాగం రాష్ట్ర కార్యదర్శి కుడుపూడి సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి తీడా నరసింహారావు రాజమండ్రి పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు అగురు ధనరాజ్ మాజీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్ జవాది మురళీకృష్ణ టీడీపీ నాయకులు పాలవలస బ్రహ్మాజీ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ అగురు ధనరాజ్ కౌలూరి వెంకటరావు బెస్సిరి చిన్ని బూర రమణ మళ్ళా వెంకటరాజు కేవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం శ్రీ శ్రీనివాసం ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణంలో భాగంగా జరుగుతున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని శ్రీనివాసం ట్రస్ట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ బాలాజీ కోరారు బూరగపూడిలో జరుగుతున్న ఈ ఆలయంలో మే 4న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు దీనిలో భాగంగా ఏప్రిల్ 29 నుంచి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు తాళ్ళూరు జిఆర్ మఠపీఠాధిపతి వెంకట సత్యనారాయణ ఆచార్యులు మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆధ్యాత్మిక విలువల్ని అందించడానికి శ్రీనివాసం ఆధ్యాత్మిక కేంద్రం ప్రయత్నించడం అభినందనీయమన్నారు ఫిబ్రవరి 3న పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు ఈ నెల 28న తిరుపతిలో భారతీయ హిందూ మఠాధిపతులు ఆశ్రమ ఆధిపతులు ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరుగుతుందని తెలిపారు విలేకరుల సమావేశంలో ఏ ఉషా చిన్నరాజ మూర్తి తదితరులు పాల్గొన్నారు విధానంగా మనం టెంపుల్ కడుతున్నాం మానవ సేవకి మనం సగం తీసుకున్నాం ఆల్రెడీ 700 ఏదైనా టెంపుల్ దగ్గరే తీసుకున్నాం అంటే టెంపుల్ మెయింటెనెన్స్కి టెంపుల్ లాంగ్ రన్ వెళ్ళవాలంటే అది అక్కడ వచ్చి ఇంటికి ట్రస్ట్ చేస్తుంది ఆ ఇంటిని ఉపయోగించి మనం టెంపుల్ కూడా కడుతాం అంటే స్వామివారి టెంపుల్ కట్టేవాళ్ళు దానికి కొంచెం ఫండ్స్ కూడా అవసరం కదా దానికి అంటే పూజారులు తర్వాత ఇవి అలంకరణ స్వామివారి అలంకరణ ఇవన్నీ కూడా రెగ్యులర్గా సాగాలి అని మా ఉద్దేశం అండి తర్వాత మా అందులో మానవ సేవగా భాగంగా కొన్ని మంచి ఫంక్షనాలు పెడుతున్నాం దాంట్లో ఏంటంటే వేద పాఠశాల తర్వాత పెళ్ళిళ్ళకి ఎక్కడైనా జరుగుతుంది వాళ్ళకి అంటే చాలా నామినల్గా ఇచ్చి మన ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి మాత్రమే అంటే మన ట్రస్ట్ రైజ్ చేయడానికి మాత్రమే మనం నడుద్దామని ఉద్దేశం అండి అది ఈ మానవ సేవ అంటే మీకు ఎందుకు పెట్టాలనిపించింది ఎందుకు పెట్టాలంటే 15 బట్టి నాకు ఓఎన్జీసీలు పనిచేస్తున్నాను నేను 15 బట్టి కోరిక ఉంది అనమాట నేను రిటైర్ అయిపోయిన తర్వాత స్థాపించారని చాలా స్థలాలు చూసాం అంటే రాజానగరం అలా చూసాం తర్వాత ఈ స్థలం చాలా అనుకూలంగా ఉందన్నమాట అంటే పుష్కరించు ఈ మధ్య కొంచెం నెక్స్ట్ జనరేషన్ కూడా మన విలువని పాస్ ఆన్ చేద్దామన్నమాట పిల్లలు పడదు అంటే సంవత్సరం నీటి పుట్టి అవ్వచ్చు మనం చేసే సేవ కార్యక్రమం కానీ ఆ నీటి పుట్టును కూడా మనం సేవ చేద్దాం నీటి పుట్టిన సేవ చేద్దామని సమాజానికి సేవ ప్లస్ దీంట్లో మన మానవ సేవలు మెడికల్ క్యాంపులు తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మన విలువలు అరికలు బుర్రకలు తర్వాత వేరియస్ ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసి మనీ జనరేట్ చేయడానికేమో మనం మల్టీ ఫంక్షన్ హాల్లో బ్యారేజెస్ కూడా ఇస్తాము నార్మల్గా ఛార్జెస్ అంటే ట్రస్ట్ మన టెంపుల్ రావడానికి సరిపడాలి సో దీనికి మనకి చాలామంది సహకరించారు అందరికీ కృతజ్ఞత ఫస్ట్ తర్వాత ఫస్ట్ మన సహకరించిన వాళ్ళలో అక్కడ గొల్లల మౌరాజా అతను లేకపోతే నేను చాలా వాటిని చెప్తుంటాను మనం గుడి కట్టేవాడినే కట్టకపోవచ్చు అని అనమాట ఎందుకంటే అతను చాలా సహకారం అందించాడు గుడి కంప్లీట్ అయింది యాక్చువల్లీ
ఆల్మోస్ట్ కంప్లీట్ మరి 80% 90% అయిపోయింది. మనం ముహూర్తం కూడా పెట్టాం. ముహూర్తం కూడా అందరికీ తెలియాలి. ముహూర్తం అంటే స్వామివారు అంటే ఆంజనేయ స్వామి భూమి పూజకి అంటే నెలలో కట్టేస్తాం మనం. అంటే 80 ఫీట్ కట్టాలన్నాడు తెలుగురాజు. 80 ఫీట్ విగ్రహం వస్తుంది. ఆ కాంప్లెక్స్ అంటే టెంపుల్ కాంప్లెక్స్ ఉండే టెంపుల్లో మనం స్వామివారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పట్టుకున్నాం. ప్లస్ అమ్మవారు పద్మావతి అమ్మవారు ఇక్కడే ఉంటారు. మనం దాని ఆడడం విషయం అవి గురువుగా చెప్తారు. ఉపదేశ కార్యక్రమాలు సాయంత్రం వల్ల యాగశాలలో పీఠార్చనలు వేదికార్చనలు హోమం అధివాసాలు తరువాత నీరాజన మంత్రపుష్పాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతిష్ట రోజు తెల్లవారితే ప్రతిష్టనగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారే వరకు కూడా అహోరాత్రమైనటువంటి విధానంతో మౌనం జరుగుతుందండి. అయిపోయిన 7-10 నిమిషాలకి యంత్ర స్థాపన తర్వాత ఈ 5 రోజులు చేసిన కార్యక్రమాలలో ఆ యొక్క పవిత్రమైనటువంటి కుంభాలలో కలశాలలో ప్రతిష్ఠించిన శుద్ధి జలంతో స్వామివారికి కళాకర్షణ కళాన్యాసం అంతా ఉంది. తదుపరి భక్తులకు దర్శనం శాంతి కళ్యాణం మధ్యాహ్నం మహాప్రదానం జరుగుతుంది. అలాగనే ఆంజనేయ స్వామి అనేటప్పుడు కదా ప్రతి ఒక్కరికి కూడా అనేక దోషాలు పోతాయి. ఇటువంటి చెడు గ్రహాలాంటివి కానీ విశాఖాలాంటి లాంటివి పోతాయనేటువంటి ఒక అద్భుతాలు తెలియటువంటి సన్నివేశాలు మనం భారతీయ ధరాతలంలో చూసాం కాబట్టి భక్తులు మనం ముందుకొచ్చి మధ్యమక ఆంజనేయ స్వామిని నిర్మాణం చేస్తున్నారు. అది కూడా చిరంజీవి రాజయ్య నిర్మాణం చేస్తున్నాడు. రేపు 3వ తేదీన 3 ఫిబ్రవరి 11:42 ఆ మూర్తిని నిర్మాణం చేయడానికి ముహూర్తం కూడా చేసి ఉన్నారు. అయితే ఎవరి వెంకటేశ్వర ఆలయాలు చాలా ఉన్నాయి, చాలా అద్భుతంగా నిర్మించారు కదా. ఈ ఆలయాలు ఎందుకు రావాలంటే ప్రతి ఆలయానికి కూడా శాలాహారం మీద చిన్న చిన్న మూర్తులు వేసి వచ్చి కృష్ణ స్వామిని దర్శించి వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ ఈ పాంచరాత్ర ఆగమంలో పన్నిత్రాళ్ళ వారిని ఉంటారు, 12 మంది ఆడవారు ఉన్న చోటని దివ్యస్థలం ఉంటారు. ఒక పూర్తి వైష్ణవ సాంప్రదాయమైనటువంటి ఆలయంగా ఆడవారితో నిర్మిస్తూ ఉన్నాం. సనాతన భారతీయ ధర్మంలో ఎవరు ఏ ధర్మ కార్యక్రమం చేసినా మేము వారితో ప్రయాణం చేస్తూ ఉంటాం. మా నామధేయం ఒడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు ఇక్కడ గండేపల్లి మండలంలో పరస్త మఠం అంటారు, చాలామంది తెలుసు తాళ్ళూరు జీవన మఠం అంటారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితంలో శ్రీకాంతవరం నారాయణ స్వామి వెలిసినటువంటి మా మఠం అది. భగవత్ రామానుజాచార్యుల వారు 3వ అవతారమైన పరమ సత్యనారాయణ మహాదేవ స్వామి వారి యొక్క జీవ సమాధి కలిగినటువంటి మఠానికి మేము మఠాన్ని పొందుతున్నాం. శ్రీకులు భగవత్ కార్యాచరణ భగవత్ కైంకర్య రూపంలో అనంతాత్మ బాలాజీ గారి భావాలని కలవడం జరిగింది. ఆ శుభోక్త బలం వారు చేస్తున్నటువంటి ధర్మ కార్యక్రమం ఎప్పుడు కూడా దేవాలయాలను భక్తితో సేవించుకోవడం, ధర్మ కార్యక్రమంలో పాల్గొనడం, మెడికల్ క్యాంప్లో నిర్వహించడం అనేక మందికి వారు చెప్పలేదు కానీ పేదవారికి సహాయం చేయడం ఇలాంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం చూసి స్వామి మేము ఒక స్వామివారి యొక్క ఆలయం నిర్మాణం చేద్దామని చెప్పేసి మాతో వారు చెప్పడం జరిగింది. సరే వారి ఉద్దేశాన్ని అనుసరించి
మీరు ఎలా చేస్తున్నారు ఏంటంటే ప్రజలకు మేము ఒక ట్రస్ట్ నిర్మాణం చేస్తామని చెప్పాలి. సరే తదుపరి ఆలయ నిర్మాణం అంటే చాలా మంది రాగలేము, చాలా ఆలయాలు ఉన్నాయి. మీరు నిర్మాణం చేస్తున్న ఆలయానికి రావాలని వేస్తున్నటువంటి సంకల్పం అందరికీ ఉండవలసిన అవసరం లేదు. కానీ దానికి ఒక సదుద్దేశము, మంచి ఉద్దేశం కూడా ఉండాలి. ఏంటంటే ప్రదర్శించినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకునే వారికి బయటి కన్నా అతి తక్కువలో వారికి చిన్న నిర్మాణం చేసే ఆలయం జరుగుతుందని, వేద పాఠశాల నిర్మించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని చెప్పడంతో మేము ఈ ఆలయ నిర్మాణం చేస్తున్నటువంటి శ్రీనివాస ట్రస్ట్ ఆధ్యాత్మిక కేంద్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించాలని చెప్పేసి జరిగి ఆలయం చాలా వరకు పూర్తయింది. మే 4వ తేదీ ఉదయం 7:10 విగ్రహ ప్రతిష్టా ముహూర్తాన్ని నిర్వహించడం జరిగింది. సుమారు ఈ కార్యక్రమాలు 6 రోజుల పాటు జరుగుతాయి. పాంచరాత్ర ఆగమంలో పంచకుండాత్మక పాంచాహార దీక్షతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 29వ తేదీ ఏప్రిల్ సాయంత్రం యాగశాల ప్రవేశం, ఆ మరునాటి ఉదయం దేవతార్చన, మండపార్చన, హోమాది కార్యక్రమాలు, ఉదయం 9:30 108 దంపతులతోటి ప్రతిరోజు కూడా రోజు ఒక ద్రవ్యంతో సామూహిక పూజారి కార్యక్రమాలు, మరలా సాయంత్రం 5 ఆధ్యాత్మిక ప్రవచన. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పౌష్టికహరణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం లాలాచెరువు మున్సిపల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం వివరాలు తెలుసుకుని పదార్థాలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆసక్తి కలిగించి ఉన్నత విద్యావంతులు చేయడం కోసం ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాసులో ఫస్ట్ రావడం పట్ల వారిని అభినందిస్తూ మిగతా పిల్లలు కూడా వీరికి ఏమాత్రం తీసిపోరని పేర్కొన్నారు. కళలు కనడం, వాటిని సాకారం చేసుకోవడానికి అభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. నేర్చుకోవాలి, రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, ఇప్పుడు మేము అంత కాన్సెప్ట్ అంతా కరెక్ట్ గా చెప్పాము. సో ఆ కాన్సెప్ట్ ని ఇంగ్లీష్ వర్డ్స్ లోకి తీసుకొని రావాలి. ఇంకా కొద్దిగా డెవలప్ అవుతుంది, దాని తర్వాత మీకు ఇంకా బాగా
నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమవుతుంది, అక్కడ గవర్నమెంట్ ఇది అది ఉండదు కదా, అందరూ అక్కడ కలిసిపోతారు అంతే కదా. బాగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ దేంట్లైనా కూడా అక్కడ అన్ని స్కూల్స్ వాళ్ళు వస్తారు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వస్తారు, మనం గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్తారు, అందరూ వెళ్తారు. సో అక్కడ కాంపిటీషన్లో రావాలంటే మనం ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అధికార పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ దోచుకోవడానికి వర్గాల వారీగా కుట్రలు చేస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీలో ఒక వర్గం పేపర్ మిల్ కాలుష్యానికి ఉద్యమం, మరో వర్గం ఉద్యోగాల కోసం ఉద్యమించడం యాజమాన్యాన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ ప్రభుత్వంలో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఉద్యమించడం వెనుక బ్లాక్మెయిలింగ్ చేసి దోచుకోవడానికి కుట్ర చేశారని సంగతిని నగర ప్రజలు ప్రజా సంఘాలు గమనిస్తున్నాయన్నారు. రాజమండ్రి పేపర్ మిల్ మీద అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉద్యమిస్తుందో చెప్పడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తాం. ఒక వర్గం ఏమో జల కాలుష్యం అంటారు, మరో వర్గం ఉద్యోగాలు అంటారు. అసలు పేపర్ మిల్ మీద ఉద్యోగాలు ఉద్యమాలు చేసేటటువంటి దుస్థితి మీకే ఉందంటే ఈ రాజమండ్రిలో ప్రజల పరిస్థితి ఏంటి? పేపర్ మిల్ మూలంగా దశాబ్దాలుగా ఈ రాజమండ్రి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఏ రోజు ఆ సమస్యల మీద అధికార పక్షం మీరు మాట్లాడలేదు. ఈరోజు అధికార పక్షంలో ఉంటూ మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి అక్కడ సమస్యను సాల్వ్ చేయకుండా మీరు పేపర్ మిల్ని బ్లాక్మెయిల్ చేయడానికే వర్గాల వారీగా ఈరోజు ఉద్యమిస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మీపై ఆరోపణ చేస్తున్నాం. మా ఆరోపణకి సరైనటువంటి సమాధానం చెప్పగలిగేటటువంటి దమ్ము రాజమండ్రి వైఎస్ఆర్ సిపికి ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. కేవలం పేపర్ మిల్ యాజమాన్యాన్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మీ యొక్క ఓటాలు పంచుకోవడానికే మీరు పేపర్ మిల్ మీద తీసుకొస్తున్నటువంటి ఉద్యమాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నాందిగా నిలుస్తుందని ఈ సందర్భంగా పార్టీని హెచ్చరిస్తాం. గండేపల్లి గ్రామ పైప్ లైన్ రోడ్లోని తక్షణ స్కూల్ వద్ద వెంచేస్తున్నటువంటి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగే గత బుధవారం నుండి 3 రోజుల పాటు జాతర మహోత్సవాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడియ మండలం మురమండ గ్రామంలో 41 మంది చేనేత కార్మికులకు ముద్ర రుణాలు అందజేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు. రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, ఆకుల వీర్రాజు, చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, ఆర్థిక భరోసా కల్పిస్తున్న జగన్ దేశంలోని నెంబర్ 1 స్థానంలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆయనవల్లి వెంకటేశ్వర్లు, డీసీసీబీ సీఈఓ ఆర్వి నరసింహారావు, నోడల్ ఆఫీసర్ ఎన్ ఉమారాణి, బి ధనుంజయరావు, కె పెద్దిరాజు, వివస్ సొసైటీ చైర్మన్ ఎర్రా సూర్యనారాయణ, పిఎస్సి అధ్యక్షుడు ఇతర దీనదయాళ్ తదితరులు పాల్గొన్నారు. జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ వారి జోనల్ మేనేజర్ క్లబ్ ఏజెన్సీ కన్వెన్షన్ నేడు ఆర్జేకే గార్డెన్ రాజమండ్రిలో జరిగింది. దీనిని సీఎం జగన్నాథ్,
జోనల్ మేనేజర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్కే శ్యామ్ సుందర డైరెక్టర్ జోనల్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తూ ఏజెంట్స్ మిత్రులందరూ నూతన టెక్నాలజీ వాడుకుని పాలసీదారులకు మెరుగైన సేవలు చేయమని కోరడమైంది. మరియు జోనల్ మేనేజర్ క్లబ్ ఏజెంట్కు అర్హత సాధించడం వలన కలుగు ఉపయోగాలను వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి జోనల్ మేనేజర్ క్లబ్ ఏజెంట్స్ వద్ద పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవిత బీమా సంస్థలు నూతనంగా ప్రారంభించిన జీవన్ ఆజాద్ వివరించడం జరిగింది. ఈ సమావేశంలో స్టిపి శ్రీధర్ రీజనల్ మేనేజర్ మార్కెటింగ్ కర్ణాటక, కె మురళీధర్ రీజనల్ మేనేజర్ మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాల్గొని సంస్థల్లో ఉన్న అనేక పాలసీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బి ప్రసాదరావు సీనియర్ డివిజన్ మేనేజర్ రాజమండ్రి డివిజన్, బి కళ్యాణ్ మార్కెటింగ్ మేనేజర్ రాజమండ్రి డివిజన్, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన్యంలో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, అందుకు ఆదివాసీలందరూ సంఘటితమై ఒకే వేదికలోకి రావాలని ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెదిళ్ల లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. వైరామవరం మండలం పాతకోట పంచాయతీ కిన్నెర్ల గ్రామంలో ఫోర్జ ద్వారా బగతక, కమ్మెర, గౌడు, కొందు, పారంగి, ఫోర్జ, ఎస్టీ ఉపకులాలకు చెందిన ఆదివాసీలు ప్రత్యేక ఆదివాసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసీ వాల్మీకి జిల్లా అధ్యక్షుడు గొర్రెల చిన్ననారాయణరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీసీ సభ్యులు రమణారెడ్డి, ఆదివాసీ నాయకులు మడిగొంట్ల వెంకటేశ్వరరావు, గరడే బాబురావు, లక్కొండ పాల్ బూజీ బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు పెట్టేటప్పుడు దయచేసి అందరికి ఇన్ఫార్మ్ చేయండి. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకి అతి ముఖ్యమైన వ్యక్తులే. అందరిని మనం కలుపుకొని అందరం కూడా ఆదివాసులం కాబట్టి అందరం కూడా ఒకే గూటి కింద ఉంటే బాగుంటుంది కాబట్టి అదేవి దొరకట్లేదు. అందుకే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వారు సర్టిఫైలు ఇమ్మని ఆదేశాలు ఇచ్చినా సర్టిఫైలు ఇస్తలేదు. దయచేసి పెద్దలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఆ విషయమే మేమందరం కూడా మాట్లాడేటప్పుడు రమణారెడ్డి గారు అయితేనేమే, మరి చివరిగా జిల్లా అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు అయితే మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడాను మీకు అందరికి కూడాను కూలంక సంఘం నేను ఈ ప్రాంతం లోపల 1983, 1984, 1985 అక్కడ నుండి ఈ ప్రాంతం అంతా తిరిగినటువంటి ఏరియా. సరే, ఈ ఏరియాలో తిరిగేటప్పుడు మన ప్రజలు చాలా కష్ట నష్టాలు, చాలా ఇబ్బందులు పోవటం నేను కళ్ళారా చూశాను. అయితే ఈరోజు మనకి మన భారతదేశానికి ఆంగ్లేయులు పరిపాలన మరి దాదాపుగా 210 సంవత్సరాలు వయసులకు మరి పరిపాలించేటప్పుడు ఎవరు ఉద్యమం చేశారయ్యా? స్వతంత్ర పోరాటంలో ఒకటి ఎవరు ఉద్యమం చేశారు? మన ఆదివాసులే ఉద్యమాలు చేసి పశుతపాలుగా మరి వాళ్ళే ప్రాణాలు అర్పించారు. మరి వెనక చరిత్రంతా గిరిజన ఎత్తుకు రాస్తున్నారు. ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటాం, ఆ విగ్రహాలకు మనం దండలు వేస్తూ ఉంటాం. కానీ మన ఆదివాసులు పోరాటం చేసి ఈ స్వతంత్రం తీసుకుని వచ్చిన దాంట్లో ముందుగా మన ఆదివాసులే పోరాటం చేశారు. ఇప్పటికి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం భూమి భుక్తి విముక్తి కోసం, నీరు కోసం, అనేక రకాలైనటువంటి పోరాటాలు ఎవరు ఆదివాసులు చేస్తూనే ఉన్నారు. లాస్ట్ కు వచ్చేటప్పటికి మన క్యాస్ట్ కోసం, అంటే మన క్యాస్ట్ ఎవరు క్యాస్ట్ కోసం కూడా ఉద్యమాలు ఏమి. మన ఇక్కడ 7 తెగలు అనుకుంటాం కదా, ఈ 7 తెగలు ఈ భూభాగం లోపల ఈ ఆదివాసుల దీన్ని కాపాడుకోవడం కోసం మనందరం కృషి చేయాలా, కృషి చేయకూడదా? ఆదివాసి ప్రాంతం లోపల ఈ భూభాగం లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు మా జాతి వాళ్ళు, మా కులస్తులు, కులాలు వేరైనా మా జాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అనేసి నేను చెప్పడం జరిగింది. అలాగే నిన్న కూడా అమ్మారావు గారు చెప్పాను, మీరు అటువంటి వారు సర్టిఫికెట్ల కోసం విద్యార్థిని, విద్యార్థులు, యువత, అలాగే ఇప్పుడు ఏది సయ్యూత కలిగినటువంటి పొందవలసినటువంటి మహిళలు కూడా మీరు అప్లై చేయండి. అప్లై చేసిన ముందు వాళ్ళకు వెళ్ళిన తర్వాత మాకు ఒక ఫోన్ కొట్టండి, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. అవి అవుతున్నాయా లేదన్నది మేము తెలుసుకోవాల్సినటువంటి ఉంటుంది. 5 ఎద్దులు కలుతుంటే తినలేదని పులి 5 ఎద్దుల్ని విడదీసి విడదీసి తినేస్తుందట. ఈ రోజు గిరిజన తెగల మధ్య అలాంటి పులులు చాలా మంది బయలుదేరారు. చాలా జాగ్రత్తగా మెలుకోగా అందరం ఒకటే అని చెప్పేసి చాలా జాగ్రత్తగా మనం నడుచుకుపోతే ఇబ్బందులు.
గండేపల్లి మండలం ఉప్పలపాడలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అడబాల రామాంజనేయుల ఆధ్వర్యంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యే చంటిబాబు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ హయాంలో చేకూరిన లబ్ధి గురించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రానున్నది టీడీపీ. ఇదే క్రమం మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించండి. ట్రస్ట్ నిర్వాహకులు బాలాజీ. ఫిజిక్స్ టీచర్ గా జిల్లా కలెక్టర్ మాధవీలత. విద్యార్థుల్లో పదవ తరగతి బోధన పటిమ పరిశీలన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.